సార్, మడకశిర తాలూకాలో ఒక్కలిగలు అత్యధిక జనాభా కలిగిన తాలూకా అంటే మడకశిర తాలూకా సార్. ఒక్కలిగలు అణచివేతకు గురి అవుతున్నారు సార్ ఈ ప్రభుత్వంలో. ఇంతకు ముందు ఈ ఒక్కలిగల మీద దాదాపు 500 మంది మీద అక్రమ కేసులు బనాయించారు సార్. అక్రమ కేసులు బనాయించి దాదాపు 200 మంది పైన రౌడీ షీటర్ ఓపెన్ చేసి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు సార్. అలాగే స్థానిక ఎమ్మెల్యే పలమనేరు తిప్పేస్వామి గారు తన సొంత ఊళ్ళో కుంచిటి ఒక్కలిగ కమ్యూనిటీ వాళ్ళ మీద 30 మంది మీద ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి వేధిస్తూ ఉన్నారు సార్. వాళ్ళు గ్రామాలను విడిచి వేరే చోట తలదాచుకునేంత దౌర్భాగ్య పరిస్థితి ఆ హుదుగూరులో ఎమ్మెల్యే గారి పలమనేరు తిప్పేస్వామి గారి గ్రామంలో నెలకొంది సార్. సార్ ఒక ఉదాహరణ చెప్తాను సార్. అగలి మండలంలో బసవరాజు అనే యువకుని మీద రౌడీ షీట్ ఓపెన్ చేసిన వల్ల అతనికి పిల్లనే ఇవ్వకుండా పోయినారు సార్. అతను ఒకనొక సందర్భంలో ఈ జీవితము నా కొద్దు నేను ఆత్మహత్య చేసుకునే స్థాయికి పోయినానని చెప్పేసి బాధపడడం జరిగింది సార్. గత ప్రభుత్వంలో కూడా మేము ఈ రౌడీ షీటర్ని రిమూవ్ చేసేదానికి ప్రయత్నించాము, కానీ అది జరగలేదు. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కలి కుంచిడి ఒక్కలిగల మీద పెట్టినటువంటి అక్రమ కేసుల్ని అదే స్థానిక ఎమ్మెల్యే తన సొంత ఊళ్ళో 30 మంది పైన పెట్టినటువంటి ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసుల్ని మీరు రద్దు చేసి కుంచిడి ఒక్కలిగలకి న్యాయం చేయవలసిందిగా ఈ సభ ద్వారా మిమ్మల్ని కోరుచున్నాను సార్. సభకు వందనములు సార్. నా పేరు శ్రీనివాస్ మూర్తి, అగలి మండల్ ఇరిగేపల్లి గ్రామం సార్. సార్, ఈ ప్రభుత్వం కుంచిటిగా ఒక్కలిగ కార్పొరేషన్ చేసింది సార్. దాని నుంచి మా కుంచిటిగా ఒక్కలిగలకు ఏమాత్రం సార్ సహాయాలు అందలేదు సార్ ఇంతవరకును. అది ఉత్తుత్తి కార్పొరేషన్ సార్. దాంట్లో చైర్పర్సన్ కానీ డైరెక్టర్లకు కానీ ఆ కార్పొరేషన్లో మేము ఏమైనామని కూడా సార్ వాళ్ళకే అర్థం కాలేదు సార్ ఇంతవరకును. ఎందుకంటే వాళ్ళు ఒకనాడన్న ఆఫీసుకు పోయి కార్పొరేషన్ ఆఫీస్లో కూర్చొని మా హోదాలేంటి, మా కర్తవ్యాలేంటి, మేము ఈ కార్పొరేషన్లో మన కుంచిటిగా ఒక్కలిగా జనాంగులకు ఏం చేయాలని కూడా సార్ ఆ డైరెక్టర్లకు చైర్పర్సన్కు సార్ ఇంతవరకు అర్థం కాలేదు సార్. పాపం వాళ్ళు ఊర్లో పారాడుతుంటారు సార్. సార్ దయచేసి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే కార్పొరేషన్ని అభివృద్ధి చేసి దానికి తగినంత ఆర్థిక సహాయం చేసి మన కుంచిటిగా ఒక్కలిగలకు సార్ ఎక్కువ సహాయం అందేలా చూడాలి సార్. థ్యాంక్ యూ సార్. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు. నా పేరు మంజునాథ్, ఒక్క రైతు, నావానళ్ళి, అమరాపురం. సార్ ఒక్క నిమిషం మా కులం గురించి ఇంట్రడక్షన్ ఇచ్చి క్వశ్చన్ చేస్తాను సార్. ఒక్క నిమిషం సార్. ఇంట్రడక్షన్ అవసరం లేదు, తెలుసుకుని వచ్చాను. సమస్య కలదండి. సరే సార్. సార్ మా ఏరియాలో విపరీతమైన ఒక్క చెట్లు ఉన్నాయి సార్. అవి ఒక్క చెట్లు నీటి పంట సార్. ఈ సమ్మర్ వచ్చిందంటే బోర్ల మీద ఆధారపడి మేము పండిస్తున్నాం సార్. ఈ సమ్మర్ వచ్చిందంటే రైతులు ఎంత ఇబ్బంది పడతారంటే అంత ఇబ్బంది పడతారు సార్. మాకు గత ప్రభుత్వంలో అంద్రీనివా కాలువ మడక్సిర వరకు వచ్చి మడక్సిర చెరువును నింపింది సార్. అక్కడి నుంచి మాకు ఈ ప్రభుత్వంలో పనులు జరగటం లేదు సార్. అందుకు మీరు దయ ఉంచి మాకు ఏకాది దగ్గర మరియు రత్నగిరి దగ్గర రిజర్వాయర్ నిర్మించి అన్ని చెరువుల్ని ప్రతి సంవత్సరం ఇన్ని టీఎంసీలను కేటాయించి మాకు నీళ్లు ఇవ్వాల్సిందిగా. మీరు నీళ్లు ఇస్తే మేము వ్యవసాయదారులం సార్. అందరూ కూడా ఒకలిగలంతా వ్యవసాయదారులము. మేము జీవితాంతం మీకు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం సార్. సభకు నమస్కారం సార్. నా పేరు భరత్, రొల్ల మండల్ సార్. చట్టసభలో మన మడకశిర నియోజకవర్గంలో 51% ఒకలిగలు ఉన్నాం సార్. రాజకీయంగా వెనుకబడి ఉన్నాం సార్ ఎక్కువ. అందుకోసం మాకు చట్టసభల్లో ఖచ్చితంగా అవకాశం కల్పించాలని కోరుకుంటాం సార్. అలాగే ఎమ్మెల్సీ కానీ తుమ్కూరు ఎంపీగా మా బ్రదర్ వాళ్ళు అడిగినారు, దానిగా ఏదో ఒకటి మాకు చట్టసభల్లో ఖచ్చితంగా రాజకీయంగా ఎదగడానికి అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. తుమ్కూరు కర్ణాటకలో ఉందా? అదే సార్. అంటే ఒకలిగలు పోరాడతాం సార్. తుమ్మకూరు
ఆంధ్ర తెలంగాణ చేస్తే చాలు స్వామి, మీరు ఆగండి, అసలు ఎక్కడికో వెళ్ళిపోయారు. సభకు నమస్కారము. నా పేరు పండరంగప్ప, మాది గుండమల గ్రామము, గుండమల పంచాయతీ కోతరగుడ్ గ్రామము. పట్టు రైతు పట్టు గురించి మాట్లాడుతూ ఉన్నాను. మన ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతులు గుండె మీద చేసుకుని ఆరాంగా ఉండేవాళ్ళు. ఇప్పటి ప్రభుత్వము అసలుకి సబ్సిడీ డ్రిప్ కానీ సబ్సిడీ షెడ్లు కానీ ఇన్సెంటివ్ ఇస్తుంటారు సార్ మన ప్రభుత్వంలో. ఇప్పుడు 50 రూపాయలు ఇన్సెంటివ్ ఇచ్చేది అట్లాంటిది దాదాపు ఈ 4.5 సంవత్సరం నుంచి ఇన్సెంటివ్ లేకుండా చేసినారు సార్. దయించి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ షెడ్లు కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ పట్టు రైతులకు సమస్యలు కానీ సమస్యలన్నీ పరిష్కరిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై తెలుగుదేశం.